జనగామ పట్టణ శివారులో ఉన్న హజరత్ యాహుబ్ షావలీ దర్గా భూమిని కాపాడాలని జనగామ జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షులు మసీర్ రెహమాన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మైనార్టీ యువజన సంఘం నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్ పాషాలతో కలిసి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం వారు మాట్లాడారు పెంబర్తి వద్ద చేపట్టనున్న ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనుల్లో భాగంగా దర్గా భూమి కోల్పోయే విధంగా అధికారులు మార్కింగ్ చేశారని పేర్కొన్నారు ఈ విషయమై కలెక్టర్ శివలింగయ్యకు ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆదిగిరెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకుని ముస్లిం మైనార్టీలకు సంబంధించిన దర్గాను రక్షించాలని విజ్ఞప్తి చేశారు రోజు పదుల సంఖ్యల 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 నుంచి వందల వేల వరకు ఇక్కడ ఇక్కడ భక్తులు వచ్చి మొక్కులు ఇక్కడ మరి ఈ రోడ్డు పనుల గురించి ఈ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది మరి ఇక్కడ మార్కింగ్ పెట్టడం జరిగింది ఈ దర్గా కూడా మరి రింగ్ రోడ్లో పోతుందని మాకు సమాచారంతో ఇక్కడ మేము వచ్చి సందర్శించినాము కావున మన తెలంగాణ గవర్నమెంట్ మా సీఎం కేసీఆర్ గారు అందరినీ అన్ని కులాల వారిని సమానంగా చూస్తూ అందరినీ గౌరవిస్తూ మరి వస్తున్నారు కాబట్టి మాకు నమ్మకం ఉన్నది మరి మా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు కూడా మాకు వీటి విషయంపై ఎంబడే స్పందించి ये रिंगरोड पान पक को मार्ची मार्किंग पक मार्स्तार पूर्ति नमक उ वार पैना एंक आज सुबह मुकामी लोगों के इतला पर हमने पेम्बरती और जंगों के जो बॉर्डर पर जो हजरत शाह वली दर्श याकूब वली दरगाह और मस्जिद की जो जगह है 350 गज पर जो बाईपास रोड का जो मार्किंग वो लोग लो ने यहाँ से लगाया है हमने इसी अतिला पर यहाँ पर पहुँचे हैं और सुबह सुबह पर जाकर हमने कलेक्टर साहब को इसकी एक दरख्वास्त दी है और हम हमारे लोकल एम एल ए मोती साहब से भी गुज़ारिश करते हैं कि इसके अलाइनमेंट को चेंज करवाएं और यहाँ पर हज़ारों के लोग यहाँ पर आखेदत मन लोग